మండల పార్తిలోని స్థానిక మాచాపురం గ్రామం మాజీ సర్పంచ్ కాసిం వలి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చిలకల తోర గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం బివి మోహన్ రెడ్డి మంత్రిగా హాయంలో కట్టించిన చెరువును 3 గ్రామాలకు ఉపయోగపడేలా ఉండాలని, దాదాపు 350 ఎకరాల భూమిని తీసుకుని అప్పటి మాజీ మంత్రి వర్యులు బివి మోహన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ కాసిం వలి వారి ఆధ్వర్యంలో దాదాపు 4,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చెరువు ప్రారంభించడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి చెరువును కొత్తగా వచ్చినటువంటి ఇరిగేషన్ అధికారి ఏ ఈశ్యాం చెరువు కట్ట కోన కొమ్మును కూలి మనుషులను తోలుకొని పోయి కోన కొమ్మును పగలగొట్టడం జరిగింది. ఒక అధికారి ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని మాచాపురం మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులు నష్టపోతున్నారు అంటే రైతులకు దగ్గరుండి ఎస్టిమేషన్ ఏపీ వాళ్లకు నష్టపరిహారం అందేలా చేయాలని వారు తెలియజేశారు. ఇరిగేషన్ అధికారి ఇషాం ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గరుండి ఇలాంటి పని చేయించడం ఎంతవరకు న్యాయమని, ఇలాంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేసి చెరువు కట్ట తూమును మళ్లీ పునరుద్ధరించాలని వారు తెలియజేశారు. లేదంటే రైతులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వారు తెలియజేస్తారు. పై అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటరాముడు, ఎస్ బడేసాబ్, రామ్చాన్, ఖాదర్ దేశాయ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, నరసింహరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆకూరి నాగేష్, చిన్న హనుమంతు, సోమన్న, మద్దిరెడ్డి, తలారిదేవ సహాయం, ఎక్స్ ఎంపీటీసీ కాలేజ్, చిన్నరాజు, యాకోబు, దావిడు, దేవదాన్, దేవ సహాయం మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నీరు ఎక్కడి నుంచి పారుతుంది? అనవసరంగా నీళ్లు కింద నదిపాలు అయిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అధికారిపై చర్యలు తీసుకొని ఎంతో ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదేది రైతులు చాలా నష్టపోతున్నాం అంటే దయచేసి దాన్ని మార్చితే బాగుంటుంది. మా ఇంట్లో ఎప్పుడైతే మనకి బాగుంటారు కాబట్టి మనకి నష్టం కాబోతుంది కాబట్టి నేను చెప్పుకున్నా దాన్ని ఆపాలని కోరుతున్నాను. పేరు నా పేరు వసంత్ మాజీ.